జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ తోటపరరావు మాట్లాడుతున్నాను. తెలుగుదేశం జనసేన పార్టీ మొదటి అభ్యర్థుల యొక్క లిస్టుని విడుదల చేశారు. ఈ యొక్క లిస్టు పైన ప్రత్యేకించి తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్ల యొక్క ఎంపికలో లోకేష్ ముద్ర అనేటువంటిది ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. సంతోషం. అయితే రేపు అది జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఏ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు అయినా సరే, ప్రతి అభ్యర్థి రాజధాని విషయమై స్పష్టమైనటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పాలి. వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏమిటి? మూడు రాజధానులు అయితే మూడు రాజధానులు, అమరావతి అయితే అమరావతి అని చెప్పి ప్రతి రాష్ట్ర రాజధాని విషయం మీద ముందు వాళ్ళ యొక్క వైఖరిని స్పష్టం చేసి ఓటర్స్ని ఓట్లు అడగాలి. వాళ్ళు చెప్పని పక్షంలో ఓటర్లు కంపల్సరీగా రాజధాని వైపు, రాజధానిపై మీ నిర్ణయం ఏమిటి అని చెప్పేసి మీ గుమ్మానికి వచ్చిన ప్రతి వ్యక్తిని ఏ పార్టీ వారైనా సరే మీరు అడగాల్సినటువంటి బాధ్యత ఓటర్లకు ఉంది. అలాగే రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం మీద గ్రీన్ బెల్ట్ అనేటువంటిది ఒక దాన్ని మార్కింగ్ చేసినట్టు ఆ మధ్యకాలంలో ప్రచారంలోకి వచ్చింది. ఆ గ్రీన్ బెల్ట్ అనేటువంటి జోన్, అంటే రాజధాని చుట్టూ గ్రీన్ బెల్ట్ అనేటువంటి జోన్ ఉంటుందా? ఉంటే ఏమిటి? దాని యొక్క పర్యవసానం ఏమిటి? దానిలో నిర్మాణాల మీద కానీ లేకపోతే మున్సిపల్ ట్యాక్సెస్ మీద కానీ దీని మీద దాని యొక్క ప్రభావం ఎంతవరకు అనేటువంటిది ప్రతి ఓటరు తెలుసుకొని తీరాలి. ఇంకా మూడో విషయం, ప్రతి పార్టీ వాళ్ళు ఎన్నో హామీలు ఇస్తున్నారు, రైట్, ఇవ్వండి, తప్పులేదు, ఇవ్వాలి కూడా, అంటే సంక్షేమ పథకాలు అనేటువంటివి నడవాలి. కానీ ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఎంత, ఒక్కొక్క ప్రజల మీద, ఒక్కొక్క నేటివ్ మీద ఎంత అప్పు పడుతుంది ప్రతి యొక్క తల మీద, అలాగే ఈ వాళ్ళు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకి ఎన్ని కోట్లు అవసరం అవుతుంది, ఆ కోట్లు ఆ యొక్క ఖర్చుకు అవసరమైనటువంటి ఖర్చును ఏ విధంగా వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేయగలరు అనేటువంటిది పర్టికులర్గా అడిగి తీరాలి. లేని పక్షంలో అది చెత్త పన్ను అంటారో, లేకపోతే నీటి పన్ను అంటారో, లేకపోతే మరో పన్ను అంటారో, లేకపోతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు అంటారో, లేకపోతే ఇతరతర మీద ప్రజల మీద పన్ను వేయడం జరుగుతుంది. అంతకు మించి మనం చెల్లించేటువంటి ఆదాయ పన్ను, అంటే మన యొక్క అవసరాలు, అంటే మధ్యతరగతి వ్యక్తులు వాళ్ళ అవసరాలు తగ్గించేసుకొని ట్యాక్సీలు కడుతున్నారు. మీరు చేసేటువంటి, మీరు ఇచ్చినటువంటి ప్రామిసులను ఫుల్ఫిల్ చేయడానికి, మీరు అధికారం రావడానికి ఆచరణ యోగ్యంగా అనేటువంటిది, అంటే దాన్ని అమలు చేయలేనటువంటి దాని రుణ భారాన్ని ఆర్థిక భారాన్ని ఎత్తికెత్తుకుంటున్నారు. ఆ ఆర్థిక భారాన్ని ప్రజల మీద మోపుతున్నారు. అందువల్ల దానివల్ల మీరు మోపేటువంటి ఈ ప్రజలు ఆ మోపేది ఎంత మోపుతం పోతున్నారు, అది ఏ విధంగా మీరు వసూలు పూల్ చేయలేకపోతున్నారు, సేకరించబోతున్నారు మొత్తాన్ని అనేటువంటిది కూడా ప్రతి పార్టీ లీడరు కూడా చెప్పి తీరాలి. వాళ్ళు చెప్పని పక్షంలో ఓటర్లు అడిగి తీరాలి. ఇది ఒక్కటి మాత్రం జరిగి తీరుతాను. ఎక్కడో ఒక చోట ఆరంభం ఉండాలి. ఈ యొక్క ఏది రాజధాని విషయం మీద, గ్రీన్ బెల్ట్ మీద, వాళ్ళు ప్రకటించేటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఎంత అవుతుంది, ఆ మొత్తాన్ని వాళ్ళు ఏ విధంగా పూల్ చేస్తారు, అలాగే ప్రస్తుతం అప్పు ఎంత, దానివల్ల ఎవరి మీద ఎంత పడుతుంది అనేటువంటిది ప్రతి శాసనసభ్యుడు, అంటే ఎవరైతే కంటెస్ట్ చేయబోతున్నారో వాళ్ళకి తెలిసి ఉండాలి, అలాగే ఓటర్లకు తెలిసి ఉండాలి. వాళ్ళు చెప్పని పక్షంలో మనం అడిగి తీరాలి. ఇది మాత్రం అవశ్యం. లేని పక్షంలో మనం ఇంకా ఈ అప్పుల కుప్పలో కూరుకుపోతాం. ధన్యవాదాలు.